ఇతర సంస్కృతుల్లో వాటన్నింటినీ దేవదూతలని తీసిపడేస్తారు. కానీ ఇక్కడ విభిన్న లక్షణాలున్న జీవులను విభిన్న రకాలుగా గుర్తించారు. ఓ నిర్దిష్ట పని కోసం ఓ నిర్దిష్ట జీవిని ఆవాహనం చేస్తారు. తద్వారా మీ సాధారణ శక్తి సామర్థ్యాలతో చేయగలిగిన దానికంటే ఎంతో గొప్ప విషయాలు సాధించగలుగుతారు. ఈ సంప్రదాయంలో మనకెన్నో రకాల జీవులున్నాయి. వాటికున్న విలక్షణమైన గుణాలను బట్టి వాటిని గుర్తించారు. మనుషులున్నారు, ఇంకా పశువులు కూడా ఉన్నాయి, ఇంకా ఏవైతే మీరు చూడగలరో అవన్నీ ఉన్నాయి. మీరు చూడలేనివి కొన్నున్నాయి, వాటిని మనం భూత ప్రేతాలని పిలుస్తాం. యక్షులని పిలువబడే కొన్ని జీవులు కూడా ఉన్నాయి. గంధర్వులని పిలువబడే ఇంకొక రకమైన జీవులున్నాయి. ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు. దీని ఆధారంగానే వృక్షదేవుళ్ళున్నారు, కోతిదేవుళ్ళున్నారు, ఏనుగు దేవుళ్ళున్నారు, ఫలదేవుడున్నాడు, కూరగాయల దేవుడున్నాడు, పూలదేవుడున్నాడు, ఇలా ప్రతిదానికి ఓ దేవుడున్నాడు. ఇవన్నీ ఊహల నుంచొచ్చిన కట్టుకథల లేదు. అదేమిటంటే జరుగుతున్న ప్రతి విషయం వెనుక కొన్ని శక్తులున్నాయి. వాళ్ళు ఈ శక్తులు గుర్తించి ఓ రూపాన్నిచ్చి ఇంకా వాటిని మన అందుబాటులోకి తెచ్చుకోవడానికి కొన్ని ప్రక్రియలు కనిపెట్టారు. కాబట్టి ఈ యజ్ఞాలు ప్రకృతిలోని కొన్ని శక్తులను మన అందుబాటులోకి తెచ్చుకోవడానికి సాయపడే ప్రక్రియలు. తద్వారా మీ సాధారణ శక్తి సామర్థ్యాలతో చేయగలిగిన దానికంటే ఎంతో గొప్ప విషయాలు సాధించగలుగుతారు. యజ్ఞ అనే పదాన్ని ఇంగ్లీషులో సాక్రిఫైస్ అని అనువదిస్తారు. కాబట్టి మీరు చూడండి, సాక్రిఫైస్ అన్నప్పుడు ఒకదానికోసం ఇంకో దాన్ని వదులుకోవడం అనుకుంటారు, లేదా ప్రతిఫలం ఆశించకుండా త్యాగం చేయడం అనుకుంటారు. సాక్రిఫైస్ అంటే అదే, సరేనా? ఒకదానికోసం ఇంకో దాన్ని వదులుకోవడం వ్యాపారం అవుతుంది. ఏమీ ఆశించకుండా త్యాగం చేయడాన్నే సాక్రిఫైస్ అంటారు. కాబట్టి యజ్ఞం అంటే సాక్రిఫైస్ అవ్వాలని లేదు. యజ్ఞం అంటే అది సమర్పణ, బలి, ఇంకా త్యాగం. ఈ మూడింటి మిశ్రమం. అందులో ఈ మూడు ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ప్రకృతిలోని కొన్ని శక్తులను ప్రసన్నం చేయవచ్చన్నమాట. ఇతర సంస్కృతుల్లో చాలా వరకు వాటిని సరిగా గుర్తించలేదు. వాళ్ళు అన్నింటినీ దేవదూతలని తీసిపడేస్తారు. ఇన్ అదర్ కల్చర్స్ జనరలీ దే హావ్ నాట్ బీన్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ అండ్ క్లాసిఫైడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్మిస్డ్ యాజ్ ఏంజెల్స్. కానీ ఇక్కడ విభిన్న లక్షణాలున్న జీవులను విభిన్న రకాలుగా గుర్తించారు. తదనుగుణంగా ఓ నిర్దిష్ట పని కోసం ఓ నిర్దిష్ట జీవిని ఆవాహనం చేస్తారు. దీని వెనుక ఓ విస్తారమైన ప్రక్రియ, ఇంకా శాస్త్రం ఉంది. ఈ రోజుల్లో కూడా ప్రజలు ఈ యాగాలు, యజ్ఞాలు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా వాళ్లలో చాలామందికి అది పనిచేయకపోవచ్చు, ఎందుకంటే వారు దాన్ని చేయాల్సిన విధంగా సరిగ్గా చేయడం లేదు. కానీ ఎంతో మందికి అది పనిచేస్తుంది. వీటి ద్వారా లబ్ధి పొందిన వారు చాలా చాలామంది ఉన్నారు. ఈ యాగాలు, యజ్ఞాలు ఓ విధంగా వినియోగించి లౌకిక వస్తువుల విషయంలో తాము కోరుకున్నది ప్రజలు సాధిస్తున్నారు కూడా. ఎంత చదువుకున్నవారైనా, ఎంత ఘనంగా వేడుక చేస్తున్నా, ఈ రోజుకి 95% మంది భారతీయులు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు యాగాలు, యజ్ఞాలు చేస్తారు. కేవలం ఇక్కడ ఈశాలో మాత్రమే మేము ఇవన్నీ చెయ్యం, ఎందుకంటే మేము ఓ ప్రత్యేక రకమైన వాళ్ళం. మీరు ఓ స్థాయి ఎరుకతో ఇంకా ఓ స్థాయి శక్తితో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతీది యజ్ఞమే అవుతుంది. ప్రత్యేకంగా వేరే క్రతువు చేయాల్సిన పని లేదు. మీరు జీవించే విధానమే ఓ యజ్ఞం అవుతుంది. అయితే అనేక రకాల యజ్ఞాలున్నాయి. యజ్ఞం అనేది మనకు అందుబాటులో లేని పార్శ్వాన్ని మనకు అందుబాటులో తెచ్చుకోవడానికి ఓ మార్గం. ఒకటి ఆచారం అనుసరించి చేసే యజ్ఞం. అందులో నిష్ణాతులైన వారు వచ్చి ఏదో ప్రక్రియ చేస్తారు, తద్వారా మీకు లాభం చేకూరుతుంది. లేదా రెండోది మీ జీవన ప్రక్రియనే ఓ యజ్ఞంగా మార్చుకోవడం.
ఎప్పుడు పొద్దున్న మీరు మీ శక్తి చలన క్రియ లేదా శాంభవి మహాముద్ర చేస్తున్నప్పుడు ఇది మీ లోపల జరిగే యజ్ఞం. ఆ సమర్పణా భావన లేకుండా మీరు సాధన సారాన్ని తెలుసుకోలేరు. మీరు దాన్ని ఓ ప్రక్రియగా మార్చగలిగితే అప్పుడదొక శక్తిమంతమైన యజ్ఞంగా మారుతుంది. తద్వారా ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతాయి. మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ కూడా విషయాలు అద్భుతంగా జరుగుతాయి. మేమిది ఎప్పటినుండో చెప్తూ ఉన్నాం. ప్రపంచంలో 1% మంది ప్రజలు ధ్యానపరులైతే మిగతా 99% సులభంగా దాటుతారు అని. ఎందుకంటే ప్రపంచంలో 1% మంది జీవితంలో ప్రతీక్షణం అలా ఉండగలిగితే వారి జీవన ప్రక్రియే ఓ యజ్ఞం అవుతుంది. వాళ్ళలా మారితే అప్పుడు 99% ఏమీ చేయకుండానే దాని నుండి లాభాలు పొందొచ్చు. ఒక్కరు మామిడి చెట్టును నాటితే 100 మంది దాన్ని తినొచ్చు. ఒక్కరే ఓ చెట్టు నుండి వచ్చే అన్ని పండ్లను తినలేరు. దానికి ఓ 100 మంది కావాలి. అలాగే మీ జీవన ప్రక్రియను ఓ యజ్ఞంగా మార్చుకున్నట్లయితే, మీ జీవన ప్రక్రియను ఓ సమర్పణగా మార్చుకున్నట్లయితే దాని నుండి 1000,000 మంది లబ్ధి పొందుతారు. కొందరు సాధారణ గృహిణులను చూసే ఉంటారు. వాళ్ళు తమ జీవితాన్ని పూర్తిగా కుటుంబ సభ్యుల కోసం అంకితం చేస్తారు. వాళ్ళు వంట చేయడం, వడ్డించడం మాత్రమే చేస్తారు. తమ గురించి వాళ్లకు ఝాసే ఉండదు. దీనివల్ల నాకేమొస్తుంది అని వాళ్ళకెప్పుడూ తోచదు. వాళ్ళు సాధువుల్లాంటివారు. మా అమ్మ జీవితం దీనికి ఓ ఉదాహరణ. తను బానే చదువుకున్నారు, కానీ తన జీవితమంతా తన భర్తని, పిల్లల్ని చూసుకోవడంతోనే గడిపింది. ఎప్పుడూ మాతో ఐ లవ్ యూ అని చెప్పలేదు. అసలు ఆ ప్రశ్నే ఎప్పుడూ తలెత్తలేదు. తను మమ్మల్ని ప్రేమిస్తుందా లేదా అన్న ప్రశ్న మా మదిలో తలెత్తనే లేదు. ఎందుకంటే తను జీవించే విధానమే చుట్టూ ఉన్న మా అందరి కోసం ఓ సంపూర్ణ త్యాగమన్నట్టుండేది. అలాగే ఎవ్వరూ ఆ మాట అనలేదు. కాని ఎన్నో విధాలుగా ఆమె ఓ దేవత. తన్నందరూ అలానే చూసేవాళ్ళు. తను పొద్దున్న టిఫిన్ చేస్తున్నారంటే అప్పటికి కుటుంబంలో ప్రతి ఒక్కరూ టిఫిన్ చేసేసి ఉంటారు. అప్పుడు తను టిఫిన్లో కొంత భాగాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళి చీమల పుట్టల కోసం చూసేవారు. ముందు ఆ చీమలకి ఆహారాన్ని వేసి ఆ తర్వాతే తను తినేవారు. ఈ రోజుల్లో ప్రజలు చీమలకు ఆహారం పెట్టడమా, ఇదేమిటి, పురుగుల మందు కొట్టాలి అనుకుంటారు. అవునా? అవి ఇంట్లోకి వచ్చి పిల్లల్ని కుడితే అలా కూడా చేసేవారు. కానీ ఎక్కడో తన మనసులో తనలాగే చీమలకు కూడా ఈ భూమిపై బతికే హక్కుందనే భావన ఉండేది. ఆ చిన్ని సమర్పణా భావన వల్ల ప్రతీది ఒక త్యాగం, ఒక యజ్ఞం అవుతుంది.